कहीं आप भी इंपोर्टेड ड्राई फ्रूट्स और स्पाइसेस के नाम पर डुप्लीकेट चीज तो नहीं खा रहे हैं? कई बरसों से शहर हैदराबाद की आवाम का भरोसा सफा। आई नाजिन, अगली खबर हम आपको बताने जा रहे हैं। ये खबर भी जो है आसिफ नगर पीएस लिमिट से है, जहां पर आधी रात के वक्त यानी रात के 3 बजे जो है एक चोर चोरी करने के लिए कंस्ट्रक्शन साइट के अंदर दाखिल हो जाता है। वहीं पर एक लेबर का फोन चोरी करने की कोशिश करता है, उतने में लेबर जाग जाता है और दूसरे लेबर को भी जगा देता है। वहीं पर फिर ये चोर जो है लेबरों पे हमला करने के लिए हथियार निकालता है, उतने में लेबर भी जो है इस पे जवाबी कार्रवाई करने के लिए बम्बू उठा लेते हैं, इसको कहीं मार देते हैं, जिसकी वजह से मौके वारदात पर ही चोर की मौत हो जाती है। ना ही पुलिस की जरूरत पड़ी, ना ही कानून की जरूरत पड़ी, बस लेबर ने अपना काम कर दिया। तो आइए खबर हम आपको दिखाते हैं आसिफ। कंस्ट्रक्शन साइट है एक, इधर हमारा ये नजदीक एरिया में, इधर बुढ़मलकापुर एंड आसिफ नगर बॉर्डर में आते कंस्ट्रक्शन साइट में ये सनवर शेख एंड सलीम शेख दोनों मेशन से, ये लोग बिहार से, बिहार वेस्ट बंगाल से आए, इधर काम कर रहे 6 महीने से। उधर नाइट टाइम वो लोग सो गया, सेलफोन बाजू रख के सो गया, एक दोनों बाजू सो गया दोनों नीचे। एक अफेंडर आया तो सेल फोन लेने के टाइम में साउंड आया, वो लोग कुछ गिर गया, साउंड आया तो इमिडिएटली एक ये शेख सनवर शेख क्या हुआ, उनको कार पाम पकड़ने के बाद उनके पास नाइफ है, ये अफेंडर के पास, अभी अफेंडर अभी तक आइडेंटिफाई नहीं हुआ, नाइफ होते उन्हें उनके ऊपर अटैक करे तो उन्हें ऐसा एस्केप हुआ, अभी इमिडिएटली इनको लेग्स में था स्टैब इंजरीज है, स्टैब इंजरीज कांगने इमिडिएटली उन्हें चलाया तो दूसरा उनका ब्रदर इन लॉ वो भी उन्हें बाजू सोते उन्हें लेके उनको पकड़ने का ट्राई करे, पटकोटा ट्राई चेस्ते वाड़ मीद कत्ति तोटी दाड़ चेयडानिकि बेंड वाड़ तप्पिंचुकोनी कट्टे तीसुकोनी ఒక దెబ్బ తల మీద కొట్టింది ఎవరు ఈ సలీం షేక్ కొట్టేసి వాడు కింద పడగానే చేతులు కట్టేశారు వాళ్ళు కట్టేసి పోలీస్ స్టేషన్కి 100 డైల్ కాల్ చేశారు ఇమీడియట్లీగా 100 డైల్ కాల్ చేస్తే 310కి పోలీస్ 100 డైల్ పోయింది ఆడికి పోయి వాడికి హెడ్ ఇంజరీ అయింది కదా రక్తం కారుతుంటే హాస్పిటల్ తీసిపోయారు హాస్పిటల్ డిసీజ్ ఆక్బులకి ఎక్యూజుడు ఈజ్ ఎక్యూజుడు ఎందుకంటే సెల్ ఫోన్ దొంగతనం చేయడానికి వచ్చిండు సెల్ ఫోన్ దొంగతనం చేసే క్రమంలో వాళ్ళు పట్టుకుంటారు చేస్తే వాళ్ళని కత్తితో మీద దాడి చేసిన వాళ్ళని కత్తితో దాడి చేసినప్పుడు వాళ్ళు రక్షించుకోవడం కోసం కట్ట తీసుకొని వన్ ఆఫ్ ది ఇంకొక పక్కమటైన ఆయన పొడవటానికి పోతే కట్ట తీసుకొని తల మీద కొట్టిండు తల మీద కొడితే ఇమీడియట్లీ పడిపోతే వాళ్ళ దగ్గర ఏం ఇంటెన్షన్ లేదు 10 నిమిషాలు పోలీస్ ఫోన్ చేశారు కట్టేసి అంటే వాళ్ళని మెచ్చుకోవాలి మనం ఎందుకంటే అంత ధైర్యంగా ఆ దొంగని ఎదురు తిరిగి చేసినట్టు అయితే ఆ వ్యక్తి ఇప్పుడు దాకా ఐడెంటిఫై కాలేదు ఇప్పుడు మరి మీడియా ద్వారా ఐడెంటిఫై కావాలి తర్వాత ఆయన మీద చూస్తే చూడు ఈ చేతి మీద కూడా అన్ని ఇట్లా ఈ కత్తిఘాట్లు ఉన్నాయి కాబట్టి ఈజ్ పెద్ద ఏదన్నా ఇట్లా దొంగతనం కేసులో ఇంతకుముందు ఇన్వాల్వ్ ఉన్నాడే మాకు 3:00 3:10కి పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళ దగ్గర వేరే ఇంటెన్షన్ అంటే పోలీస్ చెప్పరు కదా సార్ వాళ్ళు ఎంత ముందు కూడా ఫోన్ పోయినా అని పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చేసి ఇంతకుముందు కూడా ఇచ్చినా పోయి ఉండొచ్చు ఇంతకుముందు అది ఇప్పుడు వీళ్ళు ఏంది మొన్న మాకు ఒక దొంగ దొరికింది షేనాజ్ గంజ్లో వాడు 15 సెల్ ఫోన్లు దొరికినాయి వాడు ఏంటంటే ఈ పనుకున్న వాళ్ళ దగ్గర లారీలో డ్రైవర్ దగ్గర పనుకుంటారు కదా అంతా మనం పక్క పెట్టి ఆ సెల్ ఫోన్లు పికప్ చేసే వీళ్ళు వాడు పనుకుంటారని తెలుసు వాళ్ళు పట్టాలు పట్టుకొని పనుకున్నారు ఆడ పట్టాలు కట్టుకొని ఈజీ పోయి సెల్ ఫోన్ ఎప్పుడు చూసినా సెల్ ఫోన్ పక్కన పెట్టి పనుకుంటాం ప్రతి మనిషి కూడా ఉనికి ఎప్పుడు అవి ఉన్ను మారే ఇమీడియట్లీ పోలీస్ బతాయా పోలీసు ఉనుకు హాస్పిటల్ షిఫ్ట్ కరే ఓలో ఆకి పోలీస్ స్టేషన్ మే ఎక్ స్టేట్మెంట్ దియా ఇంకా స్టేట్మెంట్ కి పారమే ఉను సెల్ ఫోన్ ఈ అఫెండ్ దొంగ వచ్చినాడికి మేము రక్షించుకునే టైంలో మా మీద అటాక్ చేస్తే మేము కొట్టినాము తర్వాత పోలీసు వాళ్ళు పట్టించినాము ఇప్పుడు దొంగతనం దొంగే కొట్టిండు కాబట్టి వాళ్ళ మీద నైఫ్ మీద అటాక్ చేసింది కాబట్టి రాబరీ కేసు పెట్టాము చనిపోయిన వాళ్ళ మీద రాబరీ ప్లస్ అది 447 ఎవరైనా ఇంట్లోకి పోతే 447 పెడతాం కదా తర్వాత 307 కేసు రెండో వ్యక్తిని కూడా పట్టుకోవడానికి పోతే ఆయన కూడా చంపడానికి పోయింది కదా ఆయన మీద 307 పెట్టాము ఎవరి మీద ఈ దొంగ మీదనే కేసు అయింది ఇప్పుడు నిన్ను కొట్టడానికి దొంగ వచ్చిండు నువ్వు రక్షించుకోవడానికి నువ్వు సెల్ఫ్ డిఫెన్స్ చేసినావు అది జరిగింది ఎందుకంటే మళ్ళీ వాళ్ళు దాసింది ఏమి లేదు 10 నిమిషాల్లో పోలీస్ రీచ్ అయింది అక్కడికి 10 నిమిషాల్లో మళ్ళీ హాస్పిటల్ షిఫ్ట్ చేసాము అంతా వాళ్ళు కట్టేసినారు ఇంకా వాడిని పట్టు పారిపోకుండా ఉస్మాన్ హాస్పిటల్ చనిపోయాడు ఆడిపోయిన తర్వాత హాస్పిటల్లో చనిపోయాడు హెడ్ ఇంజరీ తోటి చనిపోయాడు ఎందుకంటే దీంట్లో వీళ్ళకి ఇంజురీ అయింది వీళ్ళకి తర్వాత వీళ్ళ సెల్ ఫోన్ ఎందుకంటే వీడు అన్నోన్ పర్సన్ ఆడిపోయి అవసరం ఏమొచ్చింది వీడు తెలియదు ఇప్పుడు దాకా ఐడెంటిఫై కావాలి మనకి
అది ఇది మటర్ కాదు, ఇది వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ లో అయినా ఏం లేవు. వాళ్ళు పాపం 6 మంత్స్ నుంచి మంచిగా కూలి పని చేసుకున్న వాళ్ళు, ఇక్కడ మేషన్ పని చేస్తారు అంత వాళ్ళు, వాళ్ళకి వీడికి ఇప్పుడు ఐడెంటిఫై అయితే అప్పుడు తెలిసింది నిజంగా ఏమైనా సంబంధం లేదంత. ఆ స్టోరీ ఇప్పుడు ఏ కేసు రిజిస్టర్ అయినా కూడా రేపు కొత్త స్టోరీ అయితే కొత్తది ముందు కొత్తది కాదంత. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద చేసినాము, అవతల వ్యక్తి మనకు ఐడెంటిఫై కాలేదు అది. దాని తర్వాత ఇంకొకటి కూడా మీ అందరికి కూడా చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం నైట్ బాగా చెక్ చేస్తున్నాము. ఇప్పుడు చాలామంది ఈ అన్ని కూడా సెల్ ఫోన్లకి అలా దొంగతలకు అలవాటు పడ్డవాళ్ళు ఏంటంటే, ఈ గంజాయికి అలవాటు పడ్డవాళ్ళు, డ్రింకింగ్కి అలవాటు పడ్డవాడు, వాడికి వచ్చే 1,000-2,000 రూపాయల కోసము సెల్ ఫోన్ దొంగ కూడా కత్తి తీసుకొని వస్తే ఏం చేయాలి? ఇప్పుడు మనకి ఇక్కడ గుడిమల్కాపూర్ చూసారు కదా, అక్కడ కూడా సేమ్ ఏంటంటే వీళ్ళు చేసినట్టే వాళ్ళిద్దరు కూడా. ఇప్పుడు మనం ఆ పిల్లల్ని ఎగ్జామ్ చేసినప్పుడు వాడు పట్టుకుండు ఎవరు, ఒక ఉన్న ఒక వ్యక్తి గుడిమల్కాపూర్ మటన్లో పట్టుకుంటే పక్కమిటోడు వచ్చి పొడిచిండు వీళ్ళు. వాళ్ళిద్దరి దగ్గర నైఫ్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ దొంగలు కూడా కత్తి పట్టుకొని వస్తుంది కాబట్టి వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోవడానికి పోలీసు వెనకాడదు, అవసరం ఉంటే ఫైరింగ్ కూడా చేస్తాం. అర్థమైందా? మమ్మల్ని మరి కత్తి పట్టుకొని ఇప్పుడు అట్లా కాదా. ఇప్పుడు మేము ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నాము అంతే, మీకు చాలా తెలిస్తే ఎన్ని పక్క పెట్టండి అంత. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇన్సిడెంట్లు, ఏదో పెద్ద దొంగలు వచ్చినారు. ఇంతకుముందు పాత రోజుల్లో మనకి వేరే స్టేట్ నుంచి దొంగల గ్యాంగ్ వచ్చి ఇంట్లో కొట్టి చంపి తీసపోయేది, ఇది మరీ అన్యాయంగా. వాడికి 5,000 ఫోన్ కోసం మనిషిని చంపేస్తుంటే ఎంత చిన్న చేస్తాను. మరే ఇప్పుడు నువ్వు ఒకసారి 3 o'clock ఇన్స్టాగ్రామ్ లో కూడా కంటిన్యూస్ నువ్వు ఒకసారి 3 o'clock ఏమంటారా అత్తాపూర్ రోడ్డు ఒక వెహికల్ చెక్ చేయి, ఎంత ట్రాఫిక్ ఉంటుందో ఒకసారి చూడు. మేము చేస్తానే ఉన్నాం అన్ని సీన్స్. నైట్ ఒకసారి రా, నైట్ 12:40 పెట్టి చెక్ చేస్తాను. ఎవ్రీడే ఇన్స్పెక్టర్ అయితే మైబీ ఎవ్రీ ఆల్టర్నేట్ డే మా ఏసారి మన అడిషనల్ డీసీపీ గారు రేరే ఇప్పుడు మరి రేపు పురాణం అభి అయితే నైకర్ రే అభి సీరియస్లీ కర్రే పూరా ఆప్కా కోఆపరేషన్ బి హోనా ఏ ఏరియా మే పూరా రేపు అమ్ పూరా ఆతే రైతే చేత ఆ పర్మినెంట్ ఆద్మీ పర్మినెంట్ ఆద్మీ పూరా ఏ సొసైటీ అచ్చా సొసైటీ ఉన్న బోలతో పూరా పబ్లిక్ సపోర్ట్ బి హోనా, మీడియా సపోర్ట్ బి హోనా, పోలీస్ కామ్ కర్నా సమ్ టైమ్స్ అఫెన్సెస్ పోతా మగర్ అమర డ్యూటీ ఏ ఎవ్రీ కేసు మీద ఇమ్మీడియట్లీ పకడరే కోర్ట్ ప్రొడ్యూస్ కర్రే. బెస్ట్ క్వాలిటీ ఇంపోర్టెడ్ డ్రై ఫ్రూట్స్ ఆర్ స్పైసెస్ ఆప్కే ఘర్ తక్ పహుంచానే కి జిమ్మేదారీ హమారీ. నంబర్ వన్ క్వాలిటీ కే ప్రోడక్ట్స్ ఇస్తేమాల్ కరియే, తభీ తో ఆప్కే ఖానో మే బర్ఖరార్ రహేగా హైదరాబాద్ కా నిజామీ జాయఖా. హైదరాబాద్ కే తారిఖీ చార్ మినార్ కే షాగంజ్ మే మౌజూద్ సఫా డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ అబ్ ఆల్ ఓవర్ ఇండియా దే రహా హై హోమ్ డెలివరీ అప్నే కస్టమర్స్ కో. तो स्क्रीन पर दिए गए नंबर्स पर तुरंत ही कॉन्टैक्ट करें या विजिट करें हमारी वेबसाइट सफा ड्राई फ्रूट्स एंड स्पाइसेस.com ताकि आपके घर तक पहुंच सके असली ड्राई फ्रूट्स और स्पाइसेस.